నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలోని జగనన్న లేఅవుట్ను అధికారులు పరిశీలించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తూ తోటపల్లి గూడూరు మండల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు రూపంలో అర్జీ సమర్పించారు. ఈ నేపథ్యంలో మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు 2 రోజుల క్రితం మల్లికార్జునపురం వీఆర్ఓ రవీంద్రారెడ్డి, సచివాలయ సర్వేయర్ లోకేష్ తదితరులు ఆ లేఅవుట్ను పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్ల పట్టాల ఆధారంగా స్థలాలను తనిఖీ చేశారు. ఒకే ఫ్లాట్ నంబర్ కలిగిన ఇద్దరు లబ్ధిదారులు గుర్తించి వారికి వేరే ఫ్లాట్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో కొంతమేర నిధులు నిర్వీర్యమైనట్లు అధికారులు గుర్తించారు. గ్రామస్తులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో అక్రమంగా వేరే వాళ్లు నిర్మాణాలు చేపట్టారని, స్థానికులకి ప్రాధాన్యత ఇవ్వలేదని వారు ఆరోపించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈదూరు యహోను అనే వ్యక్తి 18 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు చేసిస్తానని, వారి వద్ద నుంచి హౌసింగ్ బిల్లులను తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకుండా సంవత్సరం గడిచినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఫ్లాట్ నంబర్తో ఇద్దరికి పట్టాలు ఇవ్వడం, ఒకరి పేరు మీద మరొకరు ఇంటి నిర్మాణాలు చేపట్టడం, పట్టా పొందినా స్థలం చూపించకపోవడం, నమోదు కాని ఫ్లాట్లను అక్రమంగా ఇంకొకరికి అమ్ముకోవడం వంటి సంఘటనలు ఉన్నట్లు బాధితులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీలను మోసం చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమకు న్యాయం చేసి తమ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి తమను మోసం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎంత్రీ న్యూస్ ద్వారా వేడుకున్న వైనమిది. తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దత్తత గ్రామమైనటువంటి మల్లికార్జునపురంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ తహసీల్దార్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఈ విషయాన్ని గురించి సర్వే జరిపించి అక్రమాలు నిజంగా జరిగాయని చెప్పి లేఅవుట్కి ఈరోజు పంపించడం జరిగింది. మల్లికార్జునపురం వీఆర్ఓ రవీంద్రారెడ్డి, సచివాలయ సర్వేయరు ఈరోజు ఈ లేఅవుట్కి వచ్చి పరిశీలించడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్రమాలు అనేది వారి మాటలోనే మేము తెలుసుకుందాం. సోమిరెడ్డి దత్త కాలనీలో జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని మేము కాలు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు ఇచ్చాము. ఈ దినాన ఈరోజు సచివాలయం సర్వేయరు అట్నే ఈఆర్ఓ గారు అందరూ వచ్చి పరిశీలించారు. ఈ పరిశీలనలో ఏం జరుగుతుందంటే ఇళ్ల చోట్లు ఒకరి పేరు మీద ఉండి కట్టించుకున్న వాళ్ళు ఏరోవాళ్ళుగా ఉన్నారు. కానీ ఇది అవినీతికి కొంతమంది 60,000కి 70,000కి కూడా అమ్మేసి అదేమనంటే కోర్టు నుంచి తీసుకొచ్చిన పత్రాలు కూడా చూపిస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన సీజే ప్లాన్లో ఈ విధంగా అమ్ముకోవడానికి ఏమాత్రం న్యాయం ఉంది? దీనికోసంగా మేము తాలూకా ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసాం. వచ్చినారు ఈరోజు పరిశీలిస్తే మొత్తానికి దగ్గర 60-70 ఫ్లాట్లు, కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు లేవు, పేర్లు లేని వాళ్ళు అమ్మేసుకుంటా ఉన్నారు. దీనికోసంగా మేము పోరాడుతున్నాం. అదే సోమిరెడ్డి గారి కాడికి తీసుకుపోయి అట్టా పేరు లేని వాళ్ళకి ఇళ్ల చోట్లు ఇప్పి వాళ్ళు పేర్ల మీదకి మార్పించి ఇప్పించాలని సోమిరెడ్డి గారికి తీసుకెళ్తున్నాము. ఇది మా సోమిరెడ్డి గారు దీన్ని దైవించి మాకు గిరిజనులు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ ఉండే ఊరు మల్లికార్జునపురం అంటే మిక్స్డ్ కాలనీ అంటారు దీన్ని. దీన్ని ఒకప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దత్తకి తీసుకొని ఒక నాయుడుపేటని సల్లా యానాదోల్ని ఒక వికలాంగులాగా ఉండారు. అటువంటి వాళ్ళని కూడా బాగా డెవలప్మెంట్ చేసింది సోమిరెడ్డి. చేసిన ఆయన చేసిన ఘనతకి ఇప్పుడు జరిగేది అవినీతి పాలు ఎక్కువైపోతుంది. దీనికి మేము సోమిరెడ్డి గారికి తీసుకుపోయి ఈ మా గిరిజనులకి ఎస్టీలకి బీసీలకి అందరికీ న్యాయం చేయాలని, ఈ పక్క ఇళ్ళని 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలలోపు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాం. మల్లికార్జునపురం మీ లేఅవుట్లో అక్రమాలు ఉన్నాయని చెప్పి 10 రోజుల కిందట మీరు తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈదూరు యోహన్ అనే అతని మీద మీరు అలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి మీతో ఏం చెప్పారు, దేని గురించి మాట్లాడారు? మాతో అధికారులు వచ్చి చెప్పడం జరిగింది ఏమంటే 15 రోజుల తర్వాత అతని చేత ఏదైతే ఇల్లు దాదాపు ఇదిగో 18 ఇల్లు అతను చేయడం జరిగింది. ఈ 18 ఇళ్లలో దాదాపు 12.5 లక్షల రూపాయలు తను తీసుకొని లబ్ధిదారులకి ఇల్లు కట్టించకపోగా 4 పిల్లర్స్ అంటే నాసిరకంగా ఇల్లు కట్టించి చాలామంది పేద ప్రజలు 18 మందిని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కనుక వీళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నది నా కోరిక. అదేవిధంగా మల్లికార్జునపురం పంచాయతీలో
ఎంతమంది అయితే గిరిజనులు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, వాళ్ళకి దక్కని స్థలాలు వేరే ఊరు నుంచి, అనగా మైపాడు నుంచి ఉప్పనూతల వెంకటరమణమ్మ అనే ఆమెకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది. ప్రత్యేకించి ఈ లేఅవుట్ లో స్థానికులకు కాకుండా పక్క ఊర్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే పట్టా మీద వాళ్ళకి ఇచ్చిన నంబర్ తోటి వేరే ఇల్లు వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో గ్రామస్తులు కొంతమేర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇళ్ల స్థలాలు చూపిస్తామని చెప్పి పట్టాలు ఇచ్చారు, కానీ ఇళ్ల స్థలం చూపించలేదు. కొంతమందికి చూపించిన వాళ్ళకైతే వేరొక స్థలంలో వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు ఇల్లు కట్టించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. ఎక్కడ వరకు వచ్చింది కట్టుకున్నారా? కాంట్రాక్టర్ కట్టించాడు. బిల్ ఎంత వరకు వచ్చింది? బిల్ ఎంత వచ్చింది? బ్యాంక్ పనులు మేమే చేసుకునేది, మనం నెలకు వచ్చి డబ్బులు తీసుకుని అని వెళ్ళాము. అని ఎంత పడింది సార్ అంటే అని చెప్పేది వాడు. అని తీసుకొచ్చి మళ్ళీ ఆయన వదిలిపెట్టారు బ్యాంక్ తీసుకొచ్చి. ఇప్పుడు ఇంట్లో వరకు వచ్చింది కదా, నెక్స్ట్ పని ఇంటికి చదివిన అడగలేదా మీరు? అడిగాము, డబ్బులు రావాలి మాకు, మీరు తీసేసుకుంటారు అన్నారు. మేమేం తీసుకోలేదు మేడం, కానీ మా డబ్బులు మేము తీసుకున్నాను వచ్చింది బిల్లు. అందువల్ల సార్ కూడా ఆఫీసు అదే మాకు తెలియదు ఆ డబ్బులు అలా తీసారు. మేము అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మీకైతే అసలు ఏం తెలియదు అకౌంట్ లో ఎంత బిల్లు పడింది. మెటీరియల్ అవి ఇస్తారు కదా అసలు, అవి ఎవరు తెస్తారు తెలియదు మేడం. వాళ్ళే వచ్చేది తీసుకునేది, మిగతా సంతకాలు పెట్టించుకోవడం కానీ. వీళ్ళు వచ్చేది ఏదో అని అన్న అనా, ఏరో సార్ వచ్చేది ఇంటికి డబ్బులు తీసేయాలి మీరు అని అన్నది. అది ఒకటే చెప్పి తీసుకుపోయేది. బేల్దరలోకి వచ్చేది మేమే పనులు చేసుకుంటాము. ఇప్పుడు కట్టిస్తా అంటున్నాడు? లేదు మేడం తెలియదు. అడిగితే సమాధానం చెప్పట్లేదు. సమాధానం అడిగితే ఏం సార్ ఇల్లు ఎప్పుడు అని అంటే ఏం చెప్పట్లేదు. డబ్బులు తినేస్తున్నారు, మీరు డబ్బులు తీసేసుకొని అన్నారు అని అన్నారు. మీరు డబ్బులు కానీ ఇస్తేనే అంటున్నారు. మేమేం డబ్బులు ఏం తీసుకెళ్తాం? ఒక్క రూపాయి ఇక్కడ ఇంటి మీద మేము కడతారని ఆశ ఉన్న ఇంటి మీద. ఎక్కడ ఉంటారు మీరు? మల్లికార్జున పేరు లాస్ట్ ఇయర్ మాది. అని తీసుకున్నారా? కానీ మాకు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఆ ఇల్లు ఆగిపోయిస్తారంటే మీరు డబ్బులు కట్టండి కడతానని అంటున్నారు. మేమేమో డబ్బులు తీసుకోలే. అదే అంతవరకు ఆపేసారు మా ఇల్లు. వచ్చిందమ్మా మీకు? వచ్చింది మేడం. ఎంత నంబర్? 135 మేడం. 135 కట్టించుకున్నారా? కట్టించలేదు మేడం. ఇంకొకరు వచ్చి కట్టించుకున్నారు చేసి కట్టించుకున్నారు మేడం. దేంట్లో మీకు వచ్చిన ఫ్లాట్ లో వేరే వాళ్ళు కట్టించుకున్నారా? మాకు వచ్చిన ఫ్లాట్ లో వేరే వాళ్ళు కట్టించుకున్నారు. అలా ఎందుకు కట్టించుకున్నారు మీరు అడగలేదా? మేము అడిగితే ఒక నెంబర్ మీద రెండు పట్టాలు వచ్చినాయని చెప్పారు. రెండు నెంబర్లు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కూడా వచ్చింది అని చెప్పి వాళ్ళు కట్టించుకున్నారు. ఇప్పుడు అలా అయినప్పుడు నీకు వేరే ఫ్లాట్ చూపించారా? చూపించలేదు మేడం. చూపించకుండా నీకు అసలు ఇళ్ల స్థలం అనేది ఇవ్వలేదు? ఇవ్వాల. మాకు ఇళ్ల స్థలం అనేది చూపించాలా? మాకు స్థలం అసలు చూపించాలా? అడిగితే ఏమంటున్నారు? అడిగితే మా స్థలం కాదు అది, మా స్థలం మీద మీరు కట్టించుకున్నారు ఏంటంటే ఒక స్థలం మీద పట్ట మీద ఒకటి నెంబర్లు వచ్చేసి అన్ని వాళ్ళు కట్టించేసుకున్నారు. అదండి, ఒకటే ఫ్లాట్ కి రెండు మూడు నంబర్లు వేసి ఇద్దరు ముగ్గురికి అలాట్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. 130 సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. రెండు గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, రెండు సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, రెండు ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, రెండు ప్లాజో సెట్స్ 699 రూపాయలు, రెండు డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 get 1 buy 2 get 2, మూడు జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, రెండు క్యాజువల్ షర్ట్స్ 499 రూపాయలకే, మూడు టీషర్ట్స్ 450 రూపాయలకే, రెండు బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, రెండు గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.